హాయ్ అండి, నా పేరు అన్నపూర్ణ. మేము అంబర్పేటలో ఉంటాము. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, మనం పాతకాల పద్ధతుల్ని మీ ముందుకు తీసుకొచ్చి మనం ప్రతి ఒక్కటి కెమికల్ మీద కాకుండా న్యాచురల్ వాడుకోవాలని. ఇవన్నీ కూడా న్యాచురల్ అండి. మనం కొన్ని ఏరియా ట్రైబల్స్ నుండి తీసుకుంటున్నాము, కొన్ని ఫార్మింగ్ వాళ్ళ దగ్గర నుండి తీసుకొని మీకోసం న్యాచురల్ ప్రొడక్ట్ని అందించడానికి మీ ముందు వచ్చిన మీ అను. ఇక్కడ ఒక్కొక్కటి అండి చాలా న్యాచురల్గా ఉంటాయండి. మనం వాడే కెమికల్ సోప్ వల్ల మన స్కిన్ ఎంతో డ్యామేజ్ అవుతుంది, కాబట్టి న్యాచురల్ సోప్స్ వాడమని నా అభిప్రాయం. అలానే షాంపూ, హెయిర్ ఆయిలు, అలానే ఇది వచ్చేసండి కస్తూరి పసుపు అంటారు. దీన్ని బాడీకి మనం పెట్టుకున్నట్లయితే మంచి ఛాయ్ వస్తుంది, స్కిన్ అలర్జీస్ ఉంటే కూడా క్లీన్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే, దీన్ని లోపలికి మనం తీసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి కఫం కానీ లంగ్ ఇన్ఫెక్షన్ కానీ క్లీన్ అవుతుంది. అలానే ఇది వచ్చేసి పంప్కిన్ షీడ్, దీన్ని తీసుకోవడం వల్ల హై ప్రోటీన్ ఫుడ్ ఇవాళ 99% మెంబర్స్కి ఈ పంప్కిన్ షీడ్ నుండి తెలుసండి. ఇది వచ్చి అలోవీరా అండి, మన హెయిర్ని చాలా కండిషనర్గా ఉంచుతుంది. ఇంకొకటి మెంతి పిండి అండి, ప్యూర్గా అంటే బయట కల్తీలతో వస్తున్నాయి, అలా లేకుండా టేస్ట్ చూసి తీసుకోవడానికని వీలుగా ఉంటుందని మేము ఇలా లూజ్ పెట్టడం అయింది. దీన్నే ప్యాకింగ్ లో కూడా మనం తీసుకొస్తున్నాం. తానికాయ, తానికాయ వల్ల మనకి లోపల పంటి యొక్క డిసీజులు కానీ నోట్లో ఉన్నటువంటి పూతలు అవన్నీ కూడా క్లీన్ చేస్తుంది, ఇన్ఫెక్షన్ క్లీన్ చేస్తుంది, నోటిని, థ్రోట్ని, లంగ్స్ని చాలా క్లియర్గా ఉంచుతుందండి. ఇప్పుడు మనం వాడే త్రిపుల చూర్ణంలో కూడాను తానికాయ, కరకాయి, ఆమ్లా ఉంటుందండి. వీటి ఈ మూడు వస్తువులు మూడిటిని క్లీన్ చేస్తుందండి. ఆరెంజ్ పేలు, తులసి పౌడరు, అలానే మిక్స్డ్ హెన్నా, సరస్వతి ఆకు, ఊసిరి, సున్నిపిండి, రిపుల, వేప, కరక్కాయి, ముల్తాని మట్టి, చీకకాయ, గోరింటాకు, ఇవన్నీ కూడా మన చిన్నప్పుడు మనం అమ్మవాళ్ళు వాడినటువంటి చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి. ఇవాళ ప్రతి ఒక్కటి ఫ్యాషన్ అయిపోయింది, దానివల్ల ఎన్నో స్కిన్ డిసీజులు వస్తున్నాయి. మనం సరైనటువంటి వస్తువులు మనం తీసుకోలేకపోతే ఇవాళ చిన్న ప్రాబ్లమే రేపు పెద్ద ప్రాబ్లంగా మారుతుంది. నా చిన్నప్పుడు ఎక్కడ కూడానో సొరియాసిస్ అంటే అసలు వినిపించేది కాదు. ఇవాళ 100 మెంబర్స్కి ఒక 30 మెంబర్స్ వారికి సొరియాసిస్ డిసీజ్ ఉన్నాయండి. మన వాడే షాంపూ వల్ల మన కళ్ళ జోళ్ళు, చెవిటి మెషిన్లు వస్తున్నాయి. అలానే వైట్ హెయిర్, 3 మంత్స్ బాబుకి కూడా వైట్ హెయిర్ రావడానికి కారణం కెమికల్ షాంపూ. కాబట్టి ఈ మెసేజ్ అందరూ అర్థం చేసుకొని న్యాచురల్గా కుంకుడికాయని, అమ్మ చేతి వంటని గౌరవిస్తారని, మన ప్రకృతిని ప్రేమతో ఆస్వాదిస్తూ మీరు అన్ని కూడా పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ మరోసారి మీ ముందుకి మీ అను. సంపాదించాలంటే మనం చాలా రకాలుగా సంపాదించవచ్చండి. యాక్చువల్లీ నేను కెమికల్ ప్రొడక్ట్స్ 200 ప్రొడక్ట్స్ నేను ఇవ్వగలను, కానీ నా మనసుకి ఎందుకు అది ఇష్టం లేదు. ప్రకృతి ఏమి ఇచ్చిందో తిప్పి ఇవ్వాలనేటువంటి పద్ధతిని నేను తీసుకొని, అదే కాక ఇలా మార్కెట్ చేయటానికి ఈ సిడ్బీ వాళ్ళు అండి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ప్రతి మహిళకు కూడా ఎంతో సపోర్ట్ని ఇస్తూ ఎన్ని ఒక 5-6 సంవత్సరాల నుండి నేను దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నానండి. ప్రతి ఇయర్ కూడా నా కస్టమర్స్ పెరుగుతున్నారు. తర్వాత సిడ్బీ బ్యాంక్ నుండి నాకు మంచి ఆదరణ దొరుకుతుంది. ఇదే స్టాల్ మేము బయట తీసుకోవాలంటే లక్షల్లో ఉంది. అలాంటి స్టాల్స్ని మాకు ఫ్రీగా ఇచ్చి, మాకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి, మరి ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇచ్చి, మాకు కావాల్సిన సదుపాయాలు ఇచ్చిన సిడ్బీ బ్యాంక్ వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సిడ్బీ నుండి ఎంతో మంది మహిళలు ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలని నా కోరిక, ఆశ, ఆకాంక్ష. మీ అను. థ్యాంక్ యూ సిడ్బీ. చాలా సొల్యూషన్ మన ఆయుర్వేదంలోనే ఉందండి. స్కిన్ అనే కాదు, మన లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ, తర్వాత లివర్ కానీ, అన్ని ఎఫెక్ట్కి సంబంధించింది మన కిచెన్లోనే, మన ఆయుర్వేదంలోనే ఎన్నో ఉన్నాయి. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా, ఏమైనా సంప్రదింపులు కావాలి అంటే నా నంబర్ని కాంటాక్ట్ చేయండి.